జయసారథి గారు మీ వాయిస్ రావట్లేదండి ఒక్కసారి ప్లీజ్. వినిపిస్తుంది ఇప్పుడు? యా ఫైన్ ఫైన్ ఓకే వినిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలే ఒక జోక్గా సాగుతున్నాయండి. ఎందుకంటే 3 రోజుల అసెంబ్లీ సమావేశాలు ఏంటండి, 6 నెలల తర్వాత సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని అంశాలు ఉన్నాయి. వైద్యం వికటించి చనిపోతున్నారు, హాస్టళ్లలో పిల్లలు చనిపోతా ఉన్నారు, ఒక పక్కన వరదల వల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇన్ని రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలని చర్చించడానికి సభను ఎప్పుడు కూడా కనీసం 2 వారాలు 3 వారాలు సాగుతాయి వర్షాకాల సమావేశాలు. కానీ 3 రోజుల సమావేశాలు, ఒక గ్రామ పంచాయతీ సమావేశమా అది, లేకపోతే ఒక కార్పొరేషన్ సమావేశమా? 2 3 రోజులు ఒక రోజు ఆ రోజు జరిగి మళ్ళీ వాయిదా పడి 2 రోజులు మొత్తం సమయం అంతా కూడా సీఎం గారే తీసుకొని ఆ పొజిషన్ టైం ఇవ్వకుంటే నీకు సమస్యలు ఎట్లా తెలుస్తాయి? సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి ఆ 3 రోజులలో? అలాగే బీఎస్సీలోకి ఉమ్మడి రాష్ట్రంలో మేము లెక్క లేనంత సార్లు బీఎస్సీ సమావేశాలు కవర్ చేసినాం. ఖచ్చితంగా ఒక్క సభ్యుడు ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్ లో కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భాలను బీఎస్సీకి ఇన్వైట్ చేసి, కానీ ఇంత దారుణంగా సమావేశాలకు పిలుపు. సోమార సత్యనారాయణ రామగుండ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ గా ఉండేయనే, ఆయన ఇండిపెండెంట్ గా ఉంటే బీఎస్సీలో కట్టండి అనేటువంటి సందర్భాలను అసోసియేట్ గా ఉండి సభ్యత్వం తీసుకోలేక కాంగ్రెస్ పార్టీకి ఒక మెంబర్ గా వచ్చేవాడు. అంటే అట్లాంటి సందర్భాలు లెక్కలేనని ఉంటే ఇక్కడ బీఎస్సీలు అడగడం, ప్రజాస్వామ్యంలో అది ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళ విధానాలు సిద్ధాంతాలు నచ్చకపోవచ్చు, కానీ ప్రజలు గెలిపించారు కాబట్టి దాంట్లో అవకాశం ఇవ్వాలి, ఇవ్వలేదు అని మాట్లాడారు. అది అదేం పెద్ద అన్పార్లమెంటరీ కాదు, అంతకంటే దారుణమైన పదాలు అసెంబ్లీలో మాట్లాడారు. చాలా డిసిప్లిన్ గా మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చి, మీరు 1-2 సార్లు అవకాశం ఇచ్చి మీరు క్షమాపణ చెప్పని కోరాలి. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఏంటంటే, ఈటల రాజేందర్ మొదటిసారి గెలిచి వచ్చిన తర్వాత హౌస్కు రానివ్వలేదు, ఇప్పుడు మళ్ళీ రానివ్వలేదు. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు నడుస్తుందండి? ఇది సెప్టెంబర్లో నడుస్తుంది. ఆ నిబంధనల ప్రకారం మళ్ళీ 6 నెలల వరకు శాసనసభ సమావేశాలు జరపకుండా ఉండే అవకాశం ఉంది. అంటే మళ్ళీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, వింటర్ సమావేశాలు కూడా జరగవు. అంటే అప్పటి వరకు ఆయన హౌస్కి వచ్చేటువంటి అవకాశం లేదు. ఆయన ప్రతిపక్షంలో అంటే పార్టీని వీడిపోయి బీజేపీలో గెలిచిన తర్వాత అసెంబ్లీకి అటెండ్ అయ్యే అవకాశం కానీ, అందులో మాట్లాడే అవకాశం కానీ లేకుండా చేస్తున్నారు. కానీ సరే, అది అది ఒక సభ్యుడిగా, ఏ పార్టీ ఎమ్మెల్యేనే కావచ్చు, సభ్యుడిగా అతనుకున్న హక్కును కలరేటువంటి విధానం సరైన కాదు. రేపు మళ్ళీ ఏదో ఒక కాజ్ తీసుకొని చేస్తే ఇక మళ్ళీ జనరల్ ఎలక్షన్ తప్ప ఇక మళ్ళీ ఆయనకు మాట్లాడే సభలో మాట్లాడే అవకాశం ఉండదు. అలా చూస్తాం అంటే కేసీఆర్ గారు తనను కాదని పోయారు, తనకు వ్యతిరేకంగా వివరించాడు, కాదని గెలిచాడు, అంటే సహించలేకపోతాను, ఓర్పులు అనేటువంటి లేదు.